లక్ష 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ప్రతి వీరి వీధి వాడ జరిగింది మీది కాదా? కోడి కత్తి కేసులో మీ మీద దాడి జరిగిందని చెప్పేసి దాన్ని మీకు ఓటింగ్ గా బలంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయలేదా? మీ సాక్షి ఛానల్ ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా ఉందా, మాట్లాడకుండా ఉందా? అంటే మీ ఛానల్కు ఒక న్యాయం, ఇంకొక ఛానల్కు ఒక న్యాయమా? ఇది నీతి వాక్యాలు వల్లించడానికే కానీ పాటించడానికి కాదని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని కొన్ని ఇరెగ్యులారిటీస్ని మీ సాక్షి ఛానల్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు మేము మంచివాళ్ళం అయిపోయినామా? మేము ఆ రోజున పునీతులం అయ్యామా? ఈరోజు మీ పార్టీ చేస్తున్నటువంటి దురదృష్ట కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తుంటే మేము దుర్మార్గులం అయిపోయినాం. ఇక్కడ 2019 నుంచి సాంబశివరావు గారు ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్ని దాష్టికాలు, సహజంగా నేను ఇంకొక మాట కూడా చెప్తా, కొన్ని సమస్యలు, కొన్ని ఇరెగ్యులారిటీస్ ఎక్స్క్యూజబుల్, కానీ వాటిని భూతత్వంలో మనం చూపించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేటువంటి పనులు అసలు ఎక్స్క్యూజ్ చేయడానికి అవకాశం లేని, చరిత్ర గుర్తుపెట్టుకోలేని, చరిత్ర క్షమించకూడని తప్పులు సంచారు గారు. మా బాధ అదే. అక్కడ కూర్చున్న కొనబద్దల సుబ్బారావు గారు కానీ మేము కానీ డిబేట్లో మాట్లాడేవాళ్ళం కానీ బయట ప్రజలు కానీ ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే తప్పు చేయటం వేరు, వ్యవస్థను డిస్ట్రక్షన్ చేయటం వేరు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కగానే మొట్టమొదటిసారిగా చేసినటువంటి డిస్ట్రక్షన్ అమరావతి, 6 లక్షల కోట్ల రూపాయల సంపదని సర్వనాశనం చేసి ఈరోజు రూపాయి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు. కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి మనం ఎంతో కొంత గత ప్రభుత్వం బాగు చేస్తే ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానాలను కొనసాగించకుండా దుర్మార్గంగా ఎందుకు చేత కాకుండా కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని మళ్ళీ మీరు అమలుపరచలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుర్మార్గంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టేశారు. ఇక వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తే సాంబశివరావు గారు దీన్ని ఇవన్నిటినీ కూడా అమరావతి దగ్గర నుంచి, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి, కోర్టుల దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయడం దగ్గర నుంచి, న్యాయ వ్యవస్థను టార్గెట్ చేయడం దగ్గర నుంచి, దళిత బిడ్డలను టార్గెట్ చేయడం దగ్గర నుంచి, ఆర్థికంగా వారికి రావాల్సినటువంటి మొత్తం స్కీమ్స్ రద్దు చేసిన దగ్గర నుంచి, ఇక డాక్టర్ సుధాకర్ నుంచి మొదలు పెడితే ఇక కొన్ని వందల ఇన్సిడెంట్స్ చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఒక్క అంశం కూడా సాక్షి మీడియాలో రాలా? ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నాను, స్ట్రైట్గా అడుగుతున్నా, సుధాకర్ను కొట్టి చంపిన అంశం సాక్షి మీడియాలో ఎందుకు కవర్ కాలేదు? కిరణ్ కుమార్ని కొట్టి పోలీసులు చంపిన అంశం, అది ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు కాదు జరిగింది, పోలీస్ స్టేషన్లోనే కదా ప్రసాద్కి శిరోమణనం జరిగింది, మీ ఎస్ఐ మీదే కదా మీరు కేసు కట్టారు, అది ఎందుకు చూపించలేదండి సాక్షి మీడియాలో? అది వార్త కాదా? ఆ బిడ్డ దళిత బిడ్డ కాదా? ఆ బిడ్డకి జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియొద్దా? అది మీడియా పరిధిలోకి రాదా? నెంబర్ వన్, సుధాకర్ని రోడ్డు మీద బట్టి కొట్టి చంపేస్తే, పిచ్చివాడిని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తే, హాస్పిటల్లో పడేస్తే సాక్షి మీడియాలో ఎందుకు రాదండి? అది పదే పదే వార్త కాదా? నేను అది సుధాకర్ అనే వ్యక్తి, నాట్ టు కోట్ ఎనీ అదర్ ఛానల్ ఇన్ టీవీ 5 సార్. ఓకే, మీరు ఇంకేదైనా పెట్టగానే డైరెక్ట్గా పేరు, అది భావ్యం కాదేమో. ఓకే, ఎనివే, సో నేను అనే ఓకే సంసర్ గారు, ఐ యాక్సెప్ట్. ఈ ఛానళ్ళు అంటే ఇవన్నీ కూడా సుధాకర్ దగ్గర నుంచి, కిరణ్ కుమార్ దగ్గర నుంచి ఇవి మీ ఛానల్లో ఎందుకు రావటం లేదు? ఇవి వార్తలే కదా? అంటే అధికారికంగా మా పార్టీకి ఉన్న ఛానల్ అది అయినప్పటికీ మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ప్రతి వార్తని కూడా క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీకి వ్యతిరేకంగా మేము ప్రసారం చేస్తామని చెప్పి ఒక లైసెన్స్ తెచ్చుకుంటారు. దానికి మీరు ప్రమాణం చేసినట్టుగా, అఫిడవిట్ ఫైల్ చేసినట్టుగా మీరు ఉన్నారా? ఎందుకు మీరు జరుగుతున్న మీరు కొత్తగా ఏమి చూపించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా చూపించొద్దు, వారిని ఏదో ప్రజలకు వ్యతిరేకంగా చూపించొద్దు, కానీ జరిగిన వాస్తవాన్ని చూపించండి. జరిగిన వాస్తవాన్ని చూపించడానికి కదా మీడియా ఉన్నది. ఈ మీడియాలో మీరు చూపించకపోగా చూపిస్తున్నటువంటి మీడియా, ఈరోజు టీవీ 5 సాక్షిగా నేను చెప్తున్నాను సాంబశివరావు గారు, టీవీ 5 అనేది ఏ విధమైనటువంటి వ్యవస్థతో పనిచేస్తుందో మా బిడ్డలకు అవసరం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగితే పోలీసుల కంటే ముందు వచ్చేది టీవీ 5. వాట్ ఎవర్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎజెండా, ఐ డోంట్ మైండ్. కానీ ఈరోజు మీ ఛానల్ మా బిడ్డలకు అన్యాయం జరుగు, మా బిడ్డలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిడ్డలు ఎవరికైనా కానీ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏదో 1-2 కమ్యూనిటీస్తో మాట్లాడటంలా నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఎవరు కోల్పోతున్నారో వారందరి తరఫున మీ ఛానల్ ఉండి పోరాటం చేస్తుంది. ఇలాంటి ఛానల్ ప్రజల తరపు నుంచి పోరాటం చేస్తే మారీసి ఛానల్ అయిపోతుందా? దుర్మార్గంగా మీరు బురద జల్లే ఛానల్ అయిపోతుందా? నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారి పార్టీ మంత్రులను కానీ ప్రశ్నిస్తున్నా,
ఏ ఛాన్ ఈ మూడు సంవత్సరాల్లో సాంశ్వరరావు గారు ఒకే ఒక నిమిషంలో నేను ముగిస్తా, ఈ మూడు సంవత్సరాల్లో ఈ టీవీ ఫైవ్లో వచ్చినటువంటి లేకపోతే మిగతా ఛానల్లో మీరు అనుకున్నట్టుగా భావిస్తున్నట్టుగా వచ్చినటువంటి ఛానల్స్లో ఒక న్యూస్ని మీరు పికప్ చేయండి, ఈ న్యూస్ని పికప్ చేసి ఏది అవాస్తవం అయితే ఇదిగో ఇది వాస్తవం టీవీ ఫైవ్ ప్రచారం చేసింది ఇది అవాస్తవం అని ఒక్క న్యూస్ ఛానల్లో ఒక్క ఐటమ్ని మీరు పికప్ చేయండి. మూడు సంవత్సరాల్లో నేను వారికి ఆప్షన్ ఇస్తున్నా, మూడు సంవత్సరాలు వారికి సమయం ఇస్తున్నా. ఈ మూడు సంవత్సరాల్లో టీవీ ఫైవ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయిగా, మీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయిగా, మీరు ఒక్క ఛానల్ ఒక ఐటెం బయటకు తీయండి, ఇది మీరు అవాస్తవం ప్రచారం చేశారు అని చూపించండి. ఆ అవాస్తవమా వాస్తవమా ప్రజలకు చెప్దాం, ప్రజలకు చెప్దాం. తప్పేం లేదు, మీరు ఆరోపిస్తున్నట్టుగా ఇదిగో ఈ ఛానల్లో మా ప్రభుత్వం మీద ఈ తప్పుడు వార్తలు ప్రచారమైనాయి కాబట్టి మేము ఇది వాస్తవం ఇది అవాస్తవం కదా, రండి ప్రచారం చేద్దాం, రండి. మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్లో టీవీ ఫైవ్ క్లిప్స్ ఉంటాయి కదా. మాట్లాడే ముందు మనం కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎందుకు మనం ఒక ఛానల్ మీద లేకపోతే ఒక వ్యక్తుల మీద ఒక సముదాయం మీద మనం ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అభాండాలు వేస్తున్నామనే దాని మీద కొంత ఆలోచించేయాలి. ఒక్క న్యూస్ క్లిప్పింగ్. ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు ఆర్థిక పరిస్థితి బాగలేదు దుర్మార్గంగా తయారయ్యామని. సో ఓవరాల్గా నేను సంవత్సరంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ప్రభుత్వ పెద్దలు మీరందరూ కొన్ని తప్పులు చేస్తారు, తప్పులు చేసినప్పుడు మీడియా చూపించడం మీడియా బాధ్యత, మీడియా బాధ్యతని మీడియా పరంగా మీరు చేయనివ్వండి, అంతేని దానికి రాజకీయాలు పులిమి దాన్ని ఏదో ప్రజల్లో తప్పుడు భావనలు తీసుకెళ్లాలని చూస్తే మీరే ఇబ్బంది పడతారనేది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నా.